అసలు టిఫిన్లు చేస్తున్నారా తింటున్నారా లేదా 24 గంటలు బిగ్ బాస్ కోసం అసలు ఎంతగానో బిగ్ బాస్ చేసే ఎవరైతే బిగ్ బాస్ ని హోస్ట్ చేస్తున్నారో వాళ్ళకన్నా కూడా మన మీడియా మిత్రులు ఎలా అంటే రేయం బావులు ఇంత చక్కగా కవర్ చేస్తూ అసలు మీరు అన్నాన్ని ఏంటది కడుపుకు అన్నం తింటున్నారా మైకులు తింటున్నారా బిర్యానీ కెమెరాలు తింటున్నారా బిగ్ బాస్ రివ్యూవర్లనే తింటున్నాం రివ్యూవర్లే నిజంగా అసలు రివ్యూవర్ని మామూలుగా ఆడుకోవట్లేదు మీరు రివ్యూ ఇవ్వడానికి కూడా వాళ్ళు ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది ఐఏఎస్ కూడా ఇట్లా ప్రిపేర్ అయి ఉండరు నాకు తెలిసి అంతేనా ఓకే చెప్పండి విషయానికి వచ్చామా చెప్పండి బిగ్ బాస్ చూస్తున్నారు కదా బిగ్ బాస్ గేమ్ ఎలా అనిపిస్తుంది మీకు రోజు రోజుకి అసలు ఇంప్లిమెంట్ బాగానే ఉంది మరి మీకు ఎలా అనిపిస్తుందో దాని బట్టి నేను చెప్తా మీకు ఏది బా అనిపిస్తుంది ఏది బా అనిపించలేదో అడిగితే దాని బట్టి మాట్లాడతాం రతిక గేమ్ ఆడడం లేదు మేడం రతిక అయితే ఆడడం లేదు అది మాత్రం కన్ఫర్మ్ నాకు అమర్దీప్ గేమ్ అసలు నచ్చలేదు మీరు ఏమన్నా అనుకోండి బిగ్ బాస్ ఎందుకని నచ్చలేదు అంటే ముందు వరకు అబ్బాయి అన్కాన్షియస్లో ఉన్నట్టు అనిపించింది అసలు కాన్షియస్లో లేడు మైండ్ పరంగా కానీ గేమ్ పరంగా కానీ అసలు కాన్షియస్లోనే లేడు అబ్బాయి ఏం అడిగితే ఏం చెప్పేవాడో ఏం చెప్తే ఏం చేసేవాడో కూడా తెలియదు ఇప్పుడు కాన్షియస్లోకి వచ్చాడు అంటే ఉల్టా పల్టాగా వచ్చాడు అబ్బాయి అంటే చెప్పింది ఒకటి చేసేది ఒకటి అన్నట్టుంది అంత అగ్రెసివ్ అవసరం లేదేమో అనిపించింది నాకు అలా అరిస్తే ఉంటాను అనుకుంటున్నాడో ఏమో నాకు తెలియదు ఎవరైనా వచ్చి చెప్పారా మీరు ఏమన్నా క్లూలు ఇచ్చారా మీడియా మిత్రులు ఎక్కడ చూసి కన్నింగ్ ఆడుతున్నారో చెప్పండి నాకు ఒకసారి నిన్న మొన్న నిన్న కాక మొన్న రతిక అని కూడా చెప్పాడు కదా అరే బుజ్జి నువ్వు ఇలా ఆడొద్దు అలా కాదు బిడ్డ అని చెప్పి రతికని పక్కకు తీసుకెళ్లి చెప్పాడు అదే విధంగా అశ్విని కూడా పక్కకు తీసుకెళ్లి చెప్పాడు మీరు చూసారా అందరూ ఫ్రెండ్స్ అందరు చూసారా రతికని తీసుకెళ్లి మాట్లాడారు నువ్వు ఇలా ఆడుతున్నావు అలా వద్దమ్మా ఫౌల్ గేమ్స్ ఆడొద్దని రతికని చెప్పారు అదే విధంగా వాళ్ళు మాట్లాడే విన్నారు కదా మీకు అనిపిస్తుందా అరుపులు తప్పితే ఇంకేం లేదు అక్కడ అన్నిట్లకి అరుస్తా ఉంటుంది అమ్మాయి నిన్న ఒక్క గేమ్ ఆడాడు అబ్బాయి అది కూడా ఎలా ఆడాడు అనేది అందరూ చూసాం మనము ఎంత అగ్రెసివ్గా ఆడాడు అనేది అలా అంత అవసరం లేదే ఆడాల్సిన చోట ఆడకుండా ఏమీ లేని చోట ఆడాడు అబ్బాయి ఎలా గెలుస్తారండి కప్పు ఒక గేమ్ ఆడేసి తలతోక లేకుండా ఎవరు తప్పు కప్పు నాదే అంటున్నాడు అదేంటి టీ కప్ప కాఫీ కప్ప బిగ్ బాస్ కప్ ఎలా వచ్చేస్తుంది కొనుక్కోమని చెప్పండి కావాలంటే బయటకు వచ్చాక ఒక కప్పు మీద బిగ్ బాస్ అని రాసి కొనుక్కోమని చెప్పండి మనం రోజు రోజుకి ఒక్కొక్క విధంగా ఉంది గేమ్ ఇన్ని రోజులు ఆడని అమర్దీప్ నిన్నైతే ఆడాడు అది ఎలా ఆడాడు అనేది మనం చూసాము ఇప్పుడు ఇలానే ఆడితే మాత్రం నెక్స్ట్ వీక్ కన్ఫామ్గా బయటకు వస్తాడు అబ్బాయి కూడాను కప్పు ఎవరిది అనేది ఇప్పుడైతే మనం జడ్జ్ చేయలేం టాప్ ఫైవ్ లో ఎవరు ఉంటారని అడగండి చెప్పగలం శోభా శెట్టి ఏం ఆడుతుందండి ఆమె వైపే మాట్లాడుతుంది ఎప్పుడు ఆమె ఏంటంటే ఒక డిబేట్కి తప్పితే దేనికి పనికిరాదు అమ్మాయి ఆమె వైపే మాట్లాడదు ఏదైనా డిబేట్లో పెట్టామంటే ఆమె వైపు ఏముంటే దాన్నే మాట్లాడిద్ది ఆ పిల్ల అశ్విని ప్రతిసారి ఏడు మొహమే అమ్మాయి వీళ్ళ మీద వాళ్ళ మీద కంప్లైంట్స్ తప్పితే ఏం లేదు నాకు తెలిసి బోలే షావలి గారు మాట్లాడితే ఏం అర్థం కాదు కానీ పాటతో మాత్రం అందరినీ అందరి మనసుల్ని గెలుచుకున్నాడు బోలే గారు నిజంగా ఆయన గురించి ఒక పాట పాడాలనిపిస్తుంది కానీ ఆయన నాకు పాడడం అయితే నాకు రాదు రాగం ఇస్తారా మీరు నాతో కొరియోగ్రాఫ్ కాదబ్బా ఐఎమ్ నాట్ ఎ కొరియోగ్రాఫర్ తమ్ముడు అనుకున్నాను కానీ గుర్తు రావట్లేదు ఇప్పుడు పాడదాం అంటే రావట్లేదు నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేద్దాము ఎందుకంటే ఆయన మాట్లాడితే నిజంగా చాలా మందికి అర్థం కాదు చాలా మంది ఈ వీక్ అయితే ఖచ్చితంగా అమర్దీప్ ఆర్ శోభా శెట్టి అనుకున్నాము టేస్టి తేజ అవుట్ అనేసి విన్నాము రీసెంట్ గా సో అదైతే నాకు అన్ఫేర్ అని అనిపించింది ఇంకో విషయం చెప్తే టేస్టీ తేజ ఎలిమినేట్ అవ్వడానికి కూడా కారణాలు ఉన్నాయి అబ్బాయి కూడా ఎంటర్టైన్మెంట్ తప్పితే పెద్దగా ఏమి ఆటలైతే లేవు ఏ ఆట కూడా అబ్బాయి ఫుల్ ప్లేజ్డ్గా ఆడలేదు ఏ ఆటలో ఇప్పటి వరకు గెలవలేదు ఒకవేళ పార్టిసిపేట్ చేసినా కూడా ఏ ఆటలో కూడా సెకండ్ ఒక అదేంటది సింక్ అండ్ ఏమంటారు ఫ్లోట్ గేమ్ తప్పితే ఇంకేమీ ఆడలేదు అబ్బాయి అది కూడా గ్యాంబ్లింగ్ చేశారని అన్నారు అది ఎంతవరకు నిజం అనేది మనకు తెలియదు
సిల్లీ రీజన్ మరి అతను ఇచ్చిన సిల్లీ రీజన్ వల్ల మొన్న ఏమంటారు సందీప్ కూడా ఎలిమినేట్ అయ్యాడు కదా ఇప్పటివరకు నువ్వు ఎలిమినేషన్ సారీ నామినేషన్స్ లోకి రాలేదు కాబట్టి నామినేట్ చేస్తున్నానన్న ఆడియన్స్ నిన్ను ఎలా ముందుకు తీసుకెళ్తారు అనేది తెలియ ప్రూవ్ చేసుకో అని అన్నాడు మరి ఆయన ఎలిమినేట్ అయ్యాడు దాన్ని మరి బ్లేమ్ చేయాలి కదా మనం కూడా తేజాని శివాజీ అన్నాడు కదా తప్పు లేదు నామినేట్ చేస్తే అన్నాడు మళ్ళీ ఎందుకు నామినేట్ చేశావు తేజాని అదే రీజన్ నువ్వు సందీప్ స్ట్రాంగ్ అనే పోయిన వల్ల అవును అతనికి వేరే ఏ రీజన్ లేదు డబుల్ మాటలు మాట్లాడుతాడు డబుల్ మాటలని అనుకోకూడదు అంటే నచ్చకపోతే ఎంత బాగున్నా నచ్చదు నచ్చితే ఎలా ఉన్నా నచ్చిద్ది ఇంతకన్నా ఇంకేం ఫైనల్ విన్నర్ ఎవరు అవుతారు ఫైనల్ గా విన్నర్ ఎవరు అవుతారు అంటే ఫైనల్ గా విన్నర్ అయితే నాకు ఒక ఇద్దరు ఉన్నారు మైండ్ లో మరి ఎవరు ఇప్పుడు ఈ 2 వీక్స్ ఉన్నట్టుగే ఉంటే ఏమంటే రతిక వచ్చిన తర్వాత కొంచెం అటిట్ అయ్యాడు అందరికీ తెలుసు మరి అది కూడా అబ్బాయి స్ట్రాటజీనా ఏంటని నాకు తెలియదు సో అలానే ఉంటే మాత్రం ఎవరు కొంచెం ఫ్లిప్ అయ్యే అవకాశం ఉంది అదర్వైస్ అతను టాప్ 2 లో ఉండొచ్చు విన్నర్ ప్లస్ ఫస్ట్ ప్లేస్ అని చెప్పలేను టాప్ 2 లో ప్రశాంత్ అని ఎవరిని నేనైతే కోరుకుంటున్నాను మై ఒపీనియన్ మరి ఎవరి ఒపీనియన్ ఏంటో నాకు తెలియదు మా సత్యం 24 ఫ్రేమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి లైక్ చేయగలరు షేర్ చేయగలరు.